సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి హేమలతాదేవి సూచిస్తున్నారు. ఇటివల వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అన్నారు. ప్రజలు వేడి పదార్థాలను స్వీకరించాలని, చిన్నపాటి జ్వరం లక్షణాలు ఉన్నా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. చిన్నపాటి జ్వరం దగ్గు ఉన్నా నిర్లక్ష్యం చేయవద్దని ఆమె చెబుతున్నారు. మనం జ్వరము దగ్గు వాటికి జలుబుకి మనం టెస్టులు చేయిస్తున్నాం. మలేరియా జ్వరమా, టైఫాయిడ్ జ్వరమా, ఇటువంటివన్నీ చూసి దాన్ని బట్టి ముందు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు ఏమైనా హై గ్రేడ్ ఫీవర్ ఉంటేనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నామండి. సో వాళ్ళకి కావాల్సిన సేవలు అయితే మనం ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకి చేయవలసిన టెస్ట్ అన్నీ చేసి అడ్మిట్ చేయాల్సిన కేసులు అయితే అడ్మిట్ చేసుకుంటాం. అంటే హై టెంపరేచర్ వచ్చినవి, అలా కాకుండా కొంచెం టెంపరేచర్, కొంచెం జ్వరము, కొంచెం జలుబు అలా ఉన్న వాటికి ఓబీ బేసిస్ మీదే ట్రీట్ చేసి పంపించడం జరుగుతుందండి. డైలీ ఒక అరౌండ్ 60 కేసెస్ వస్తున్నాయండి, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కలిపి. అంటే ఈ వాతావరణ మార్పులోని వర్షాలు కూడా పడుతున్నాయి కదండి, బయటికి వెళ్ళి వర్షంలో తడవకుండా ఉంటే మంచిది. వాతావరణ మార్పులోనే ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్లు కూడా వ్యాప్తి చెందుతుంటాయి. అలాగే వేడి నీళ్ళు, నీళ్లు కూడా మరగబెట్టుకొని వేడి నీళ్ళు తాగడం మంచిది. ఏదైనా వేడివేడిగా ఆహార పదార్థాలు తినడం మంచిదండి, నిల్వ ఉన్న పదార్థాలు కాకుండా. అలాగే ఏవైనా చిన్న లక్షణాలతో ఉన్నప్పుడే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే మంచిదండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఇంట్లోనే ఉంచేయడమో ఉండి జ్వరం తీవ్రత ఎక్కువ అయిపోయి ప్రాణాపాయ స్థితికి చేరు వచ్చే కంటే చిన్న చిన్న లక్షణాలతో వస్తే ఈజీగా తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.